వచ్చామా వెళ్లామా అన్నట్టు పనిచేస్తే కుదరదమ్మా అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన హెచ్చరించారు. సెక్రటరీల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడం మర్చిపోయారని అన్నారు. ప్రతి నెలా సెక్రటరీలతో సమావేశం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. పనిచేసే అధికారులకు తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ఇకపై తాను కూడా ఫీల్డ్ విజిట్ అలాగే ఆకస్మిక తనిఖీలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వచ్చామా వెళ్లమా అన్నట్టు పనిచేస్తే కుదరదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. సెక్రటరీల సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడం మర్చిపోయారని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి నెలా సెక్రటరీలతో సమావేశం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. పనిచేసే అధికారులకు తన పూర్తి సహకారం ఇస్తానని చెప్పారు. ఇకపై తాను కూడా ఫీల్డ్ విజిట్ ఆకస్మిక తనిఖీలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సెక్రటరీల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. వచ్చామా వెళ్లామా అన్నట్టు పనిచేస్తే కుదరదంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడం మర్చిపోయారని, ప్రతి నెలా సెక్రటరీలతో సమావేశం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సెక్రటేరియట్లో సెక్రటరీలతోటి దాదాపు 29 మంది సెక్రటరీలతోటి ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సెక్రటరీల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా సెక్రటరీలు ఎలాంటి పనిలో వినూత్నమైన ఆలోచనలు లేవు, అదేవిధంగా పనికి సంబంధించి కూడా శ్రద్ధ చూపడం లేదని చెప్పేసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. చాలామంది సెక్రటరీలు వచ్చామా వెళ్ళామా అన్నట్టుగానే పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఖచ్చితంగా ప్రతి నెలలో ఒకసారి ఖచ్చితంగా జిల్లాలు విజిట్ చేయాలి, పర్యటనలు చేయాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది, ఆదేశించడం జరిగింది. ఇదే కాకుండా అవసరమైతే తాను కూడా ఇకపై జిల్లాలో పర్యటిస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించి ఇప్పుడు జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ని కూడా విడుదల చేస్తానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై జిల్లాల పర్యటనకు సంబంధించి కావచ్చు, ఆయా శాఖలకు సంబంధించి సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో సెక్రటరీలు పూర్తిగా ఆ శాఖల మీద పట్టు సాధించాలని చెప్పేసి అయితే సూచించడం జరిగింది. అయితే 3-4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీలు పూర్తి స్థాయిలో కూడా ఇంకా పరిపాలన మీద దృష్టి సారించాలని చెప్పేసి సూచించడం జరిగింది. 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేస్తున్నాము, మిగతా ఆ గ్యారంటీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. తన ఉద్దేశాలను తన లక్ష్యాలను కూడా పూర్తి స్థాయిలో సెక్రటరీలకు చెప్పడం జరిగింది. వస్తున్న ప్రజలకు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో పరిపాలన అందించాలి, అది కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన అందించాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. కార్యదర్శులు అందరూ కూడా విధిగా టైం పరిపాలనకు సంబంధించి కావచ్చు, ఇటు సమయపాలనకు సంబంధించి సమయపాలన పాటించాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఇక మీదట అకస్మాత్తుగా తాను విజిట్ చేస్తాను, ఏదైనా శాఖను విజిట్ చేస్తాను, ఏదైనా జిల్లాను కూడా విజిట్ చేస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ 29 మంది హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో సెక్రటరీలు వారికి సంబంధించి కూడా పనితీరును మెరుగుపరచుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వము ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా ఉన్న సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా వినూత్న ఆలోచన
పనులు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ ఇన్ని రోజుల పాటు దాదాపు 6 నెలల పాటు జరిగిన ఈ పరిపాలనకు సంబంధించి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు కింది స్థాయికి వెళ్ళడం లేదు, ఎప్పటికప్పుడు సీఎంఓ తోటి టచ్లో ఉండాలి, సీఎంఓ చెప్పిన సూచనలు పాటించాలి, ఆదేశాలను పాటించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరీలకు సూచించడం జరిగింది. కొంతమంది సెక్రటరీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, సొంతగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల సొంత పనులు చేయడం వల్ల కావచ్చు, సొంత ఆలోచనలను అమలు చేయడం వల్ల కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని చెప్పేసి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇక మీదట పరిపాలనకు సంబంధించి కావచ్చు, పాలనకు సంబంధించి కావచ్చు, అధికారుల బదిలీలు అదేవిధంగా ప్రమోషన్లకు సంబంధించి కూడా వారి పనితీరు ఆధారంగానే బదిలీలు ప్రమోషన్లు ఉంటాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు కూడా బదిలీలకు సంబంధించి కావచ్చు లేకపోతే ప్రమోషన్లకు సంబంధించి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య ఉంటే నేరుగా సీఎంఓ తోటి టచ్లో ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మీదట ఫీల్డ్ విజిట్ కంపల్సరీ ఉండాలి, అవసరమైతే ప్రతి వారంలో ఒకరోజు ఖచ్చితంగా అధికారులతోటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి, జిల్లాలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఉండాలి, ఆ విభాగానికి సంబంధించి ఏ శాఖకు సంబంధించి అయిన అధికారులు ఉన్నారో ఆ అధికారి ఆ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించుకోవాలి, వారికి దాని మీద అవగాహన ఉండాలని చెప్పేసి కూడా సూచన జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సమీక్ష సమావేశాల సందర్భంగా సెక్రటరీలను అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలను కొన్ని విషయాలు అడిగినప్పుడు వారి దగ్గర పూర్తి స్థాయి సమాచారం లేదు, దీంతో అసంతృప్తికి ఆగ్రహానికి గురైన రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఈరోజు జరుగుతున్న సెక్రటరీల సమావేశంలో ఈ విషయాన్ని అందరు సెక్రటరీల ముందే చెప్పడం జరిగింది. ఇకనైనా ఆ అధికారులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సీనియర్ సెక్రటరీలు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు, ఏదైనా మంచి ఆలోచన ఉంటే తనతో పంచుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా అమలు అయ్యే విధంగా వీరంతా కూడా చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా సెక్రటరీలకు హితబోధ చేశారు. దాదాపుగా 1-2 గంటల పాటు జరిగిన ఈ సమీక్షా సమావేశంలో అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అవసరమైతే ఎవరైతే పనిచేయని అధికారులు ఉంటారో వారిని తొలగించాలి, ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరీలకు పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే ఆయా జిల్లాల్లో కావచ్చు, ఆయా శాఖల్లో కావచ్చు అధికారులు చాలా వరకు ఈ గడిచిన 10 సంవత్సరాలు ఎలాంటి పనులు చేయకుండా కేవలం కార్యాలయాలకే పరిమితం అయిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక మీదట వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే కూడా వారిని అవసరమైతే అక్కడి నుంచి మార్చాల్సిన అధికారం పూర్తి స్థాయిలో సెక్రటరీలకు ఉంటుంది కాబట్టి సెక్రటరీలకు ఫుల్ హ్యాండ్ ఇస్తున్నానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంచిగా పనిచేసే అధికారులకు మంచి పదవులు అయితే లభిస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మీదట అధికారులకు సంబంధించి కావచ్చు, అంటే అధికారుల మధ్య పోటీతత్వం ఉండాలి, ఒక శాఖకు సంబంధించి ఇంకో మరో శాఖకు సంబంధించి కూడా పోటీతత్వం ఉండాలి తప్ప ఈర్ష ద్వేషాలు అసూయాలు ఉండకుండా అందరూ కలిసిమెలిసి పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు తెలంగాణ అధికారులు రోల్ మోడల్గా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలోనే జిల్లాల పర్యటన ఉంటుంది కాబట్టి ఆ జిల్లాల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ని కూడా త్వరలో విడుదల చేస్తానని చెప్పేసి చెప్తూనే ఆకస్మిక తనిఖీలు ఉంటాయి, ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడనే విషయానికి సంబంధించి ఎవరికి సమాచారం ఇవ్వకుండానే ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అధికారులు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి, పూర్తి స్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. విపత్తుల సమయంలో కావచ్చు, ఏవైనా దుర్ఘటనలు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా కలెక్టర్లు వెంటనే స్పందించాలి, ఆ హెచ్ఓడీలు వెంటనే స్పందించి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా కలెక్టర్లు పనిచేయాలి, అదేవిధంగా సెక్రటరీలు కూడా వారిని ఎప్పటికప్పుడు వారికి గుర్తు చేస్తూ ఉండాలి, వారిని వారితో టచ్లో ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఉండడం, ఎన్నికల కోడ్ ఉండడం వల్ల గతంలో పాలన సరిగా జరగలేదు, పరిపాలన పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వెళ్ళలేదు కాబట్టి ఇక మీదట ఇక ఎలాంటి పెద్ద ఎలక్షన్స్ ఏవి లేవు కాబట్టి ఖచ్చితంగా పరిపాలన మీద అందరు అధికారులు దృష్టి సారించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇటు క్షేత్రస్థాయిలో అధికారులను తప్పు చేస్తే
వెంటనే మార్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారికి ప్రమోషన్లు కావచ్చు, వారి సమస్యలు కావచ్చు, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించే దిశగా, ప్రజల సమస్యలను వెంటనే విని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.